dum 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 dum. వీడియో ఏమంటారు? ఏ వీడియో అది? ఫేస్బుక్ లైవ్. ఫేస్బుక్ లైవ్ కాదు, ఫ్యాటమ్. వాట్ ఇస్ ట్రిబ్యూట్ టు డైరెక్టర్స్? ఇంగ్లీష్ నాకు. ట్రిబ్యూట్ టు డైరెక్టర్స్. సరే, మా బ్యానర్ ప్రొడ్యూస్ అయిన రెండో సినిమా దర్శకుడు సాంగ్ వీడియో లాంచ్కి సురేందర్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసినాం. సురేందర్ రెడ్డి, సూర్య నాకు బాగా ఫ్రెండ్ కానీ నాకు డౌట్ ఏముందంటే ఇన్వైట్ చేయగానే ఈ సాంగ్ రిలీజ్ చేద్దాం తను వచ్చేసాడు. కానీ ఈ సినిమా సంబంధించిన ఎవరు తెలుసారు ఏదో డౌట్ వస్తుంది. అంటే సాధారణంగా ఫంక్షన్స్ గెస్ట్లు అటెండ్ అయిపోతారు కానీ క్వశ్చన్ ఎవరు తెలియదు, ఎవరెవరు తెలియదు, వీరెవరు తెలియదు, హీరో ఎవరు తెలియదు. అందుకని పక్కలు మాట్లాడే ముందు పక్కలు చదువు తిరుగుతుంటారు. యాక్చువల్గా ప్రొడ్యూస్ ఎవరు మీరు స్టేజ్ మీద చూస్తుంటారు జరుగుతుంటుంది. కానీ నాకు అదే డౌట్ వచ్చి ఇప్పుడు సూర్యుని అడగబోతున్నాను. సినిమా పేరు తెలుసు కదా, దర్శకుడు హీరో అశోక్, దర్శకుడు దర్శకుడు హరిప్రసాద్. సో నిజంగానే నువ్వు అన్నట్టు అన్ని తెలియవు నాకు, వచ్చిన తర్వాత అన్ని కనుక్కున్నాను. హీరోయిన్ ప్రవీణ్ తెలుసు నాకు, డిఓపి ఫస్ట్ టైం చేస్తున్నాడు. సో నాకు పరిచయం ఉంది, పరిచయం ఉంది. సెకండ్ లీడ్, సెకండ్ లీడ్ నిజంగా నాకు హింట్ ఇస్తాను. షార్ట్స్ విత్ పి పి పిఓ పూజిత. సరే, ప్రొడ్యూసర్ పేరు ప్రొడ్యూసర్ పేరు లేదు, థామస్ రెడ్డి. తెలిసే పడుద్దా, అన్ని ఇక్కడికి వచ్చినా అనుకున్నాను కాబట్టి. ఈ ప్రొడ్యూసర్ పేరు నాకు బ్రదర్, సో అది మాత్రం తెలుసు. పేరు కరెక్ట్ కదా విజయ్. ఇంకో ప్రొడ్యూసర్ ఇక్కడ ఆబ్సెంట్ యాక్చువల్లీ, రవిచంద్ర. రవిచంద్ర, థ్యాంక్స్ ఈ వీడియో తీసుకొచ్చినందుకు. అంటే ఈ దర్శకుల సినిమాలో ఏంటంటే ఒక థీమ్ సాంగ్ ఉంది, అంటే దర్శకులకు సంబంధించి మొత్తం సినిమాని డిఫైన్ చేసే ఒక సాంగ్ ఉంది, ఆకాశం దించి అని సాంగ్ మొన్న రిలీజ్ అయింది. ఒక సాంగ్ రకుల్ ప్రీత్ సింగ్ రిలీజ్ చేసింది. సో ఆ సాంగ్కి డైరెక్టర్ సందర్భ కలిపి, అంటే సాంగ్ ఎలా ఉంది అంటే డైరెక్టర్స్ ఒక మెంటాలిటీ సెట్లో బిహేవ్ చేస్తారు, అంటే ఆకాశం దించి మేఘాలతో సెట్ వేస్తా, రెయిన్బో బెండు తీసి ట్రాక్ వేసి షూట్ చేస్తా, అంటే నేను చెప్పింది చేస్తే యాక్షన్ అంటే, అవారెక్షన్ చేస్తే కట్ అంట, ఎలా ఉంటుంది లిరిక్ అంతా. కాబట్టి డైరెక్టర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది సెట్లో, ఆ బిహేవియర్ సంబంధించి సాంగ్ మంచి లిరిక్ వచ్చింది. దాన్ని కేకే రాశాడు యాక్చువల్గా. సో ఆ సాంగ్ అంటే అందరు డైరెక్టర్స్తో కలిపి వాళ్ళు సెట్ ఎలా బిహేవ్ చేస్తారు, ఆ బిహేవియర్తో ఒక వీడియో చేద్దామని అనిపించింది మాకు. సో ఆ వీడియో అలా కట్ చేసి, సో తన్ని ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్న డైరెక్టర్ సూర్య కాబట్టి సూర్యతో రిలీజ్ చేద్దాం. ఐజ్ ఇస్ మై ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్. ఇద్దరు అంటే ఇండస్ట్రీలో చాలా సార్ చెప్పాను, రే రే అని పిలిచిన ఇద్దరం, ఇద్దరు ఒకేసారి షార్ట్ అయ్యాం, ఇద్దరు ఒకేసారి కథలు పెట్టుకుంటాడు అయ్యాం. ఒకేసారి బయలుదేరితే తనకన్నా ముందు నేను డైరెక్టర్ అయిపోయి మే 7 నా సినిమా రిలీజ్ అయితే నెక్స్ట్ ఇయర్ కట్ అయ్యా మే 7 నా సినిమా రిలీజ్. సో ఈ వీడియో రిలీజ్ కి తనైతే బెటర్ అని చెప్పి పిలిచాను. సో బెటర్ వీడియో లాంచ్ ఏం చేయాలి, సీరియస్ మాంగ్స్ మీరు చెప్పండి. నేను సాంగ్ లాంచ్ అన్న పర్లేదు, అంతా లైవే కాదు. సాంగ్ లాంచ్ కనిపించరా, కనపడదు సౌండ్ ఇంతనా. సౌండ్ ఇంతేనా, ఆ
ఈ వీడియో అంటే మా ఎడిటర్ నవీన్ తను తన దొరికిన ఫుటేజ్ తో తన ఒపీనియన్ తో ఏదో ఒకటి కట్ చేశాడు. అంటే రెండు విషయాలు, ఇందులో ఎవరైనా పొరపాటు డైరెక్టర్ మిస్ అయినా బాధపడద్దు. రెండు, దొరికిన ఫుటేజ్ లో ఒక సర్వే చేసాం, సో ఎవరు అఫెండ్ కావద్దు ఒక ఫుటేజ్ వేరేలా ఉన్నా గానీ. థ్యాంక్ యూ. ఇది మా డైరెక్టర్ చెప్తాను, యాక్చువల్గా వాళ్ళ డైరెక్టర్ చెప్పొచ్చాము కదా. సుకుమార్ గారు, వెన్ విల్ యూ అనదర్ మూవీ విత్ రాజ్ తరుణ్? నెక్స్ట్ షార్ట్ పోతుంది నా సుకుమార్ రైటింగ్స్ తో, ఈ సినిమా తర్వాత షార్ట్ కాబోతుంది రాజ్ తరుణ్ తో. త్వరలో నేను వివరాలు తెలుస్తుంది. I like your way of thinking, sir. The original script is very superb, sir. Watching it. Andi, varsa chadu vacha? Yeah. NTR anaitho taraga movie theyandi, sir. Mee meeda nammakam, director cinema pakka hit. Thanks andi, Darshan Kumar. Definitely tharlone taragutunna cinema untundi. Mee idra vishayam discuss chestunnam kuda. ఎన్కేపీ అయితే సింపీ సూపర్ స్టార్ అండి నానక్ ప్రేమతో. ఎన్నిసార్లు చూసినా ఏదో ఒకటి కొత్తగా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ మీరు నేను కూడా ఇంటర్లింక్. మీ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేస్తున్నా. మహేష్తో మూవీ ఎప్పుడు? అది కూడా ప్లానింగ్ ఉందండి. అంటే ఎట్లా ఏదైనా జరుగుతుందని తెలియదు కానీ డిస్కషన్లో ఉంది. ఎట్లా చెప్పాలా? ఇందులోనే వాయిస్ అనిపిస్తుందా? ప్లీజ్ ప్లాన్ వన్ మోర్ మూవీ విత్ ఎన్టీఆర్. అందరూ తారక్ ఫ్యాన్స్ వచ్చినట్టున్నారు. డెఫినెట్గా ఉంటుంది తారక్ సినిమా. త్వరలో అన్ని విషయాలు తెలుస్తాయి. మా చరణ్ అన్నయ్య ఎలా ఉన్నాడు సార్? సూపర్ ఉన్నాడు చరణ్. మామూలుగా లేడు, చాలా చాలా బాగున్నాడు. మీరు చాలా కొత్త చరణ్ చూస్తారు ఇందులో, రాబోయే సినిమాలో, రంగస్థలంలో. అండ్ చాలా బాగా, ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ కమింగ్ అవుట్ వెరీ వెల్. తన పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. ఐ ప్రామిస్ యూ. ఎక్కడ చదవాలి కిందైనా? శివకృష్ణ మీ దగ్గర అసిస్టెంట్ కావాలంటే ఎలా సార్? నెక్స్ట్ కావాలంటే, నా దగ్గర అసిస్టెంట్ కావాలంటే నేను ఇంకొక డ్యూయల్ రోల్ ఫిల్ ప్లే చేయాలి. అంటే నాలంటి సుకుమార్ కూడా కావాలి, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. సురేందర్ రెడ్డి గారు, మీ నెక్స్ట్ మూవీ ఎప్పుడు సార్? చందు, మీ నెక్స్ట్ మూవీ ఎప్పుడు అని అడుగుతున్నారు. అక్టోబర్ నుంచి. సూర్య, మీతో ఒక పిద్దికి చనిపోయినా పర్లేదు సార్. థ్యాంక్ యూ.
సుకుమార్ గారు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకేమున్నాయి రామ్ చరణ్ కాకుండా? లేదండి, ఇంకేది ఫైనలైజ్ కాలేదు. బట్ సుకుమార్ రెడ్డింగ్స్ లో మాత్రం నెక్స్ట్ రాజధానితో సినిమా తీయబోతున్నాం, అది త్వరలో ప్రకటిస్తాం. దర్శకుడు చూడాలంటే మూడు ముక్కల్లో చెప్పండి సార్. జితేంద్ర ఈ దర్శకుడు చెప్తాడు సార్, ఈ దర్శకుడు నాకు కాదు, దర్శకుడు లవ్ స్టోరీ. అంటే ఇంతవరకు దర్శకుడు అవ్వడానికి ఏం చేశారంటే చాలా సినిమాలో చూశారు, దర్శకుడు అయిన తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు. యాక్చువల్లీ చెప్పాలంటే దీని థీమ్ కూడా ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక హీరోని సెలెక్ట్ చేయాలంటే తెగ ఫొటోస్ చూస్తాం, నా చూస్తాం అమ్మాయి బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా, ఈ సినిమాలో బాగా చేస్తుందా, ఆ సినిమాలో బాగా చేస్తుందా, ఈ సినిమా చేయగలదా అమ్మాయికి, అంటే అమ్మాయి ఏ డ్రెస్ లో బాగుంది, స్మైల్ చేస్తే బాగుందా, లెఫ్ట్ ప్రొఫైల్ బాగుందా, రైట్ ప్రొఫైల్ బాగుందా, ఇన్ని ఆలోచిస్తాం. కానీ లైఫ్ లో వచ్చేసరికి అమ్మాయి చూపిస్తే అమ్మాయి బాగుందంటే వెంటనే పెళ్లి చేసుకుంటాం, దానికి టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పడుతుంది. అంటే ఒక హీరోయిన్ సెలెక్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది మాకు, కానీ జీవిత భాగస్వామి సెలెక్ట్ చేసుకుంటే చాలా తక్కువ టైం పడుతుంది. అంటే యాక్చువల్గా సినిమాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం లైఫ్ లో మేము, జీవితం ఒకటి మన గర్ల్ ఫ్రెండ్ మన ఒక్కరికి నచ్చితే సరిపోద్ది, హీరోయిన్ ప్రపంచం మొత్తం నచ్చాలి, అదే కన్సెప్ట్. సురేంద్ర గారు మీకు దినేష్ అని అడుగుతున్నారు, సుకుమార్ గారి సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఇష్టం? నాకు క్వశ్చన్ లేదు, ఒక్క ఫిలిం అంటూ ఏం లేదు. ఫస్ట్ నాన్నకు నాన్నకు ప్రేమతో ఉన్న మహేష్ సినిమా అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ రంగస్థలం సార్. థ్యాంక్స్ అండి. దర్శకుడు అంటే 20% క్రియేటివిటీ, 80% మేనేజ్మెంట్. యాక్చువల్గా ఏమనుకుంటాం అంటే కొన్నిసార్లు అనుకుంటాం సినిమా అయిపోయిన తర్వాత డైరెక్టెడ్ బై అనుకుంటా, మేనేజర్ బై అని పెట్టి కన్సీవ్డ్ అండ్ కన్విన్స్డ్ బై అని పెట్టాలనిపిస్తుంది. జగన్ గారు వేద్దాం అనుకున్నాం సినిమాని డైరెక్ట్ చేయడం కాదు, బిహైండ్ చాలా ఉంటాయి, చాలా మందిని డైరెక్ట్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. దానికి ఎక్కువ ఏదో కథ రాసి సరిపోతే సరిపోతుంది అనుకుంటారు. సెట్స్ లో ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పండి రాజేష్. షూటింగ్ సెట్స్ లో దర్శకుడు షూటింగ్ చెప్పాలి, దర్శకుడు షూటింగ్ నీ షూటింగ్ మనా మా షూటింగ్ దర్శకుడు షూటింగ్ చెప్పండి. అది యాక్చువల్ గా ఏంటంటే ఏం చెప్పాలి సరే అది చెప్పేద్దాం, ఇది మామూలు చెప్పేసి ఏది అది ఫన్నీ ఇన్సిడెంట్ కాదు కదా. నిషా నువ్వు నిజంగా పుట్టేసిన విషయం చెప్పనా? అయ్యో అంత కోపం వచ్చిందా? లేదు, యాక్చువల్లీ నేను అశోక్ కి ముందే చెప్పాను, అంటే కరెక్ట్ ఇలా అనేసి వచ్చి టర్న్ చే అశోక్ ఫేస్ అని చెప్తే అశోక్ టర్న్ చేయలేదు. యాక్చువల్లీ ఏంటంటే హీరోని హీరోయిన్ బట్ సెకండ్ టైం ఐ మేనేజ్ టు డు ఇట్ వెల్. నెక్స్ట్ నెక్స్ట్ ఈషా మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సూర్య. థ్యాంక్ యూ సూర్య. మూవీ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేశారు డైరెక్టర్ గారు? అది ప్రొడ్యూసర్ అయితే పెడతాము. థామస్ చెప్పండి. 70 డేస్ రంగస్థలం టీజర్ ఎప్పుడు సార్? అమ్మో ఇప్పుడు చెప్పలేనండి, అది ఇంకా చాలా ప్లాన్ కావాలి ఉంటుంది, సంక్రాంతి తెలుసు కదా, సో దాన్ని బట్టి ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తారు, దాన్ని బట్టి ప్లాన్ చేస్తారు. అశోక్ గారు ఫస్ట్ ఈ మూవీ గురించి డైరెక్టర్ గారు మీతో ఎలా అప్రోచ్ అయ్యారు? శ్రావణ్ క్వశ్చన్ చెప్పు. యాక్చువల్గా తను హీరో చేద్దామనే తన డైరెక్టర్ అయ్యాడు అశోక్, హీరో చేద్దామనే ఈ సినిమా డైరెక్ట్ చేశాను. రియల్ దర్శకుని చేస్తారు అన్నమాట, రియల్ దర్శకుని కాకుండా. సుకుమార్ రైటింగ్స్ లో ఇంకా మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రాహుల్ త్వరలో అండి, 3 మంత్స్ లో అంటే ఒక 10 డేస్ అనౌన్స్ అవుతుంది,
షూటింగ్ ఓ 3 మంత్స్ షార్ట్ అవుతుంది. అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు సార్ దర్శకుల టీమ్ కి. థ్యాంక్ యూ సో మచ్. మూవీ గురించి ఏమైనా చెప్తాను టీమ్ చెప్పు నువ్వు చెప్పు. దర్శకుడు ఇస్ అ వెరీ మెమరబుల్ మూవీ అన్నాకు, ఎందుకంటే యూజువలీ దర్శకుడు అంటే జనరలీ దిల్ థింక్ దట్ స్టోరీ ఈజ్ అబౌట్ యునో మూవీ స్ట్రగుల్స్ అన్నీ ఉంటుంది, బట్ దిస్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఇట్స్ ప్యూర్లీ అ రొమాంటిక్ లవ్ స్టోరీ అండ్ ఇట్స్ బిట్వీన్ అ డైరెక్టర్ అండ్ ఇప్పుడు హరి గారు చెప్పినట్టు డైరెక్టర్ అయిన తర్వాత వాట్ ఆల్ తన లవ్ స్టోరీలో ఏం జరుగుతుంది ఏంటి అన్నది అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో యా, దట్స్ ద స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ ప్లాన్ చేసినందుకు. అండ్ దర్శకుడు ఈజ్ ఏ లవ్ స్టోరీ, హీస్ ప్యాషన్ హెర్ లవ్ అంతే, ఇంకేం చెప్పలేదు. చెప్పు. దర్శకుడు ఒక చాలా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇట్స్ అ నైస్ రొమాంటిక్ స్టోరీ, ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది అండ్ యూ విల్ రియలీ ఎంజాయ్ వాచింగ్ ద మూవీ, సో ప్లీజ్ డు వాచ్. అదే రొటీన్ గా వచ్చే ప్రేమ కథ చిత్రానికి భిన్నంగా డిఫరెంట్ గా ఉంటుంది లవ్ స్టోరీ, అది ప్రేక్షకుల ఉద్దేశంతో వెయిట్ చేసింది ఈ దర్శకుడు. ఒకటి ఇది డైరెక్టర్స్ లవ్ స్టోరీ అన్నంత మాత్రాన మిగతా ఉంది కాదు, యాక్చువల్ ప్రతి ఒక్కరూ తమ పాత లవ్ స్టోరీస్ గుర్తు తెచ్చుకుని చిన్న చిన్నగా నవ్వుకునేటువంటి సినిమా ఇది. చాలా చక్కటి రొమాంటిక్ కామెడీ, యూ విల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. ఇప్పుడు చెప్పచ్చు ప్రవీణ్. హలో అండి, థ్యాంక్ యూ. దర్శకుడు అనేది యాక్చువల్లీ ప్యూర్ లవ్ స్టోరీ అనేది. ఫస్ట్ ఈ లైన్ చెప్పినప్పుడు నేను అంటే ఒక సినిమా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అనుకున్నాను, దట్ ఇది సుకుమార్ సార్ రైటింగ్స్ కాబట్టి నేను అనుకున్నాను లైక్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ప్యూర్ లవ్ స్టోరీ అని. అట్ ద సేమ్ టైం ఒక డెడికేషన్ ఉన్న డైరెక్టర్, లవ్ అనేది ఎలా ఉంటుంది, అతని యొక్క వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అనే దాని ఫిల్మ్ ఉండేది. థ్యాంక్ యూ. థామస్. ప్రవీణ్ గారు చెప్పినట్టు ఒక వ్యక్తికి ఉండే 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ లైఫ్, ప్రొఫెషన్ వర్సెస్ పర్సనల్ లైఫ్. సో ప్రొఫెషన్ మీద ప్యాషన్ అండ్ పర్సనల్ లైఫ్ లో తనకున్న లవ్, ఈ రెండింటి మధ్య జరిగే ఘర్షణే ఈ కథ. అందరు కథ చెప్పేస్తారు, నాకు అర్థమైంది, నా కథ అందుకే బాగా అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్స్ సుకు, ఎందుకంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం మా లైవ్ లో రావడం. ఫస్ట్ నాకు ఇది నువ్వు నీ రైటింగ్స్ తోటి దిస్ ద సెకండ్ ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్ ఈజ్ సూపర్ హిట్. సో అలాగే ఈ సినిమా కూడా దానికన్నా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు నచ్చింది ఏంటంటే ఈ సినిమాతోటి ఒక టెక్నీషియన్, ఒక హీరో, ఒక డైరెక్టర్ పరిచయం అవుతున్నాడు. సో డెఫినెట్లీ వీళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఉంటుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాగే సుక్కు ఇంకా తీయాలి, ఎందుకంటే నీలాగే నేను కూడా తీయాలనుకుంటున్నాను కాబట్టి నిన్ను చూసి ఫాలో అయ్యి నేను కూడా ఏదో రోజు నీలాగే స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇద్దరం ప్రొడక్షన్ షాట్ చేద్దాం ఇద్దరం, అందుకని ఇప్పుడు పార్ట్నర్ పిలుచుకున్నాం ఇద్దరం సూరి సూపర్ పిలుచుకోం, హే పార్ట్నర్ హే పార్ట్నర్ అంటాం. ఎందుకంటే ఫస్ట్ మేము ప్రొడ్యూస్ చేద్దామని షాట్ చేసింది ఇద్దరం చేద్దాం అనుకుని, సో కొన్ని కారణాల వల్ల కలిసి చేయలేకపోయాం. అప్పుడు నేను షాట్ చేసి తను చీట్ చేసి మోసం చేసి మరి వేసాను. సో సూరి కూడా అంటే కొత్త సినిమాలు చేయాలి అంటే కొన్ని ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని ఉంది. సో ఆల్ ది బెస్ట్ నాకు ఉంది, ప్లస్ అట్ ద సేమ్ టైం నీ బ్యానర్ లో నేను సినిమా చేయాలని నాకు ఉంది, అది ఖచ్చితంగా ఐ హోప్ త్వరలోనే జరుగుతుందని కోరుకుంటున్నాను. నువ్వు చేస్తానంటే డైరెక్షన్ మానేసి కూర్చుంటా మీకు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్, దర్శకుడు టీమ్. సో ఈ సినిమా మనస్ఫూర్తిగా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you. Okay. Right. Thank you. Thank you very much.
ఒకసారి ఇది డైరెక్టర్ రెడీ మనం బయట స్వెట్ ఒకసారి బయట లైట్ బాగా ఎక్కడ తీసుకుందాం ఇక్కడ తీసుకుందాం ఇక్కడ ఒకటి తీసుకో మనం లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రా మనకి ఫస్ట్ ఇది తీసుకోండి ఇది తీసుకోండి ఫస్ట్ తీసుకుని దీనికి యాడ్ చేసి